నమస్కారం పట్టుకుంటారు అల్లుడు గారు మరీ అతి వినయం ప్రదర్శిస్తున్నారు పూర్త లక్షణం కాదు కదా అంటే శంకరం గారు యూకే లో అంతా షేక్ హ్యాండ్ కల్చర్ కదా ఇలా వంగి వంగి నమస్కారం చేస్తే అటు ఎక్సర్సైజ్ గాను ఇటు గౌరవం రెండు కూడా ఉంటాయి కదా అని మంత్రాల సంగతి ఎలాగున్నా గాని పంతులు కవరింగ్లు బాగానే చేస్తున్నాడు నమస్కారం మా టెన్షన్ కదండి అంతే 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 కాకపోతే ముందు వెనక వావి వరస ఆడా మగ చూసుకుని మరీ పెట్టుకుంటే బాగుంటుందేమో రాహుకాలం రాకమనుపై అమ్మాయిని తీసుకురండి టాపిక్లు బాగానే చేంజ్ చేస్తున్నారు గౌరీ అమ్మాయిని తీసురా ఎన్ఆర్ఐ గారు వీళ్ళంతా మీకు ఏమవుతారు మా కజిన్స్ అండి ఓహో మరి బావులు ఎక్కడో ఆఫీస్కి వెళ్ళారు బయటకు వస్తారుగా ఏమిటేదో తేడాగా మాట్లాడుతున్నారు అంతేలేమ్మా ఆఫీసు పగలు కదా నైట్కే వస్తారు సాఫ్ట్వేర్ జాబులు కదండి బిజీ వీడు మళ్ళీ కవరింగ్ ఇచ్చాడు వీళ్ళు కూడా ఏమైనా జాబులు చేస్తున్నారండి అవునండి చేస్తూ ఉంటారు ఆ జాబులు ఏంటో చెప్పొచ్చండి చెప్పకూడదా ఏం జాబులండి కొన్ని చెప్పుకునే ఉంటాయి కొన్ని చెప్పుకోలేని ఉంటాయి జాబులు చేసినా ఆదాయం అంతంత మాత్రమే కదా మెయింటెనెన్స్ లు చాలా పెరిగిపోయాయి అవునమ్మా పప్పులు ఉప్పులు సబ్బులు గబ్బులు గుడ్డలు గోజలు చివరికి అల్లుళ్ళు దేశంలో అన్ని రేట్లు పెరిగిపోయినాయి అదిగో అమ్మాయి వచ్చేస్తోంది రండి అమ్మా రండి కూర్చోండి మా చిన్నమ్మాయి పెళ్లి కూతురు పెద్ద అమ్మాయి ఎక్కడికయ్యా బంగారం గారు పెళ్లి తర్వాత ఎలాగో పట్టుకోవాలి కదయ్యా ఏమమ్మా చిన్నప్పటి నుంచి ఇంతేనా కనపడితే గాలి పట్టించుకుంటాడా మాలేవాడు అయ్యా అమ్మాయిని ఒకసారి చూడండి ఆయన అమ్మాయి నాకు నచ్చిందండి వీడు మరీ జీవన్ చేస్తున్నాడు అల్లుడు గారు అమ్మాయితో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే అలా బాల్కనీలోకి వెళ్లి మాట్లాడుకోండి థాంక్యూ మామ పర్లేదు 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 అమ్మా నాయనా ఆ కాళ్ళు పట్టుకునే కార్యక్రమాలు పెట్టుకోకండి ఊరికి నేను మాట్లాడుకుని వచ్చేయండి హలో హలో అండి పర్వాలేదు ఫ్రీగా ఉండొచ్చు థ్యాంక్స్ అండి నాకు ఆడవాళ్ళతో మాట్లాడటం సరిగా రాదండి తప్పుగా మాట్లాడితే ఏమి అనుకోకండి ఏమనుకోనో చెప్పండి మీ పేరో సార్ చెప్పండి లక్ష్మి లక్ష్మి గారు మీ ఇష్టాయిష్టాలు ఏంటో చెబుతారా ఏం లేదండి రేపు మన పెళ్ళయ్యాక మీకు ఇష్టం లేని చేయకుండా కేవలం మీకు ఇష్టమైన మాత్రమే చేద్దామని నాకు సిగరెట్ మందు పేకాట అమ్మాయిలతో తిరిగే వాళ్ళంటే అసహ్యం ఆ అలవాట్లన్నీ నాకున్నాయి ఇంకా నాకు అబద్ధాలు మోసం చేసే వాళ్ళన్న కూడా చిరాకే మనం చెప్పేవన్నీ అబద్ధాలు చేసేవన్నీ మోసాలు మరి ఇష్టాలు హ్యాపీ డేస్ తొలి ప్రేమ దిల్ చాతా హే ఆనందు గోదావరి ఆడవారి మాటలకు అద్దాలు వేర్లే చూసారా మన ఇష్టాలు ఎంత బాగా కలిసిపోయాయో కానీ చెప్పండి నాకు ఒకే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి అది పెళ్లికి ముందే చెప్తే మంచిదని వారానికి ఒక రోజు ఒకసారి 2 రూపాయలు పెట్టి ఒకే ఒక ఒకపొట్లం కొని వారం అంతా తింటానండి మీకు ఇష్టం లేకపోతే మానేస్తానండి పెళ్ళయ్యాక You will become a best husband. Thanks, Andy. బాగుందమ్మా బాగుంది మా గొప్పగా ట్రైనింగ్ ఇచ్చారమ్మా రండి 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 తానైనా ఏమా అబ్బాయి నచ్చాడా అయితే సెటప్ చేయమంటావా సెటప్ చేయించడం ఏమిటమ్మా ఇప్పుడు వీడు గ్యారంటీగా కవర్ చేస్తాడు అంటే ఓకే చేయమని లండన్ పద్ధతిలో లండి ఇప్పుడిప్పుడే మన సాంప్రదాయాలు నేర్చుకుంటున్నాడు అన్నమాట
ముహూర్తం దాటిపోకమనిపే త్వరగా మీరు తాంబూలాలు మార్చుకుంటే ఓ పని అయిపోతుంది. అది కాదండి, ఒకసారి ఆలోచించి. ఇంకా ఆలోచించడం ఏమిటయ్యా? అబ్బాయి మనందరికీ నచ్చాడు. అయ్యా భీమశంకరం గారు, మీ తాంబూలాలు వారికి ఇచ్చి వారి తాంబూలాలు మీరు పుచ్చుకోండి. చెప్తారంటే మందుని నాలుగు రుచి ముక్కు వాసన చూస్తా, కళ్ళు రంగు చూస్తాయి, పాపం చెవులకే ఏమి తెలియదు, అట్లకి తెలవాలని చీర్స్ అంటారు. ఏం చెప్పారు గురుగారు? ఇది నేను చెప్పలేదు, నేను చెప్పేది వేరే ఇంకోటది. ఐ లవ్ హర్. ఆ కుక్కడ పల్లి అంతేనా? చేచే మీ అక్క గౌర్ని. అమ్మో అమ్మో అమ్మో, ఏం చేస్తున్నారా? నడి రోడ్డు మీద పబ్లిక్ గా నిర్భయంగా మందు కొడుతున్నారా? అసలు ఈ దేశం ఏమైపోతుంది? ఈ దేశం ఏమైపోతుంది అని అడుగుతున్నాను నేను. నువ్వా? నేనే. అమ్మా చెప్పు, దొరికిపోయానుగా. పాకిస్తాన్ కి మన దేశ రహస్యాలు అమ్మలేదు, ఆల్ఖైదాకి మాకు ఏ సంబంధం లేదు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మేం కోల్చలేదు, లుంబినీ పార్క్ లో, గోకుల్ చాట్ లో, పద్మావతి ఎక్స్ప్రెస్ లో, మొన్న ఢిల్లీలో బాంబులు మేం పెట్టలేదు, నడుంగు బాంబులు కట్టుకుని మేం తిరగటం లేదు, ఆయుష హత్యకేసులో లేనేం లేము, జస్ట్ రమ్ములో థమ్స్అప్ కలిపామంతే. అంత పెద్ద తప్ప అనేది అలాంటి పెద్ద పెద్ద అన్ని చూడరా, ఇలాంటి సిన్ని ఎందుకు పడ్డాడు. ఇంకో పెగ్గేస్తే నువ్వు కూడా పడతావు. అలాగే అబ్బాయి నొప్పు. భోంచేద్దురు కానీ పదండి. అక్క నాకు ఆకలి కాలే, నేను భోంచేను. మీరేనా భోంచేద్దురు కానీ రండి. నాకు అర్థమైంది, వెంకటేశం చీర్స్ ఎందుకు చెప్తారని అడిగాడు, చెప్తే అర్థం అవుదని సాగి చూపించాను అంతే. సారీ, ఐ లవ్ యూ. నువ్వు ఒప్పుకుంటే తాగుడు మానేస్తాను. అంటే 50% ఒప్పుకున్నట్టే. ఎవరు లేరు? ఎవరు ఈడవడం మధ్యలో లైన్ పెట్టారు? హలో ఎవరు ఎదవా? ఆగలేవా? ఫోన్ ఉంది కదా అని ఓన్ ఒక్కడి మీద చెప్పాడు. ఏంటి తగలడు? ఫోన్ పెట్టాడు, చంపెత్తా నిన్ను. అబ్బా మళ్ళీ లైన్ లో వచ్చేస్తా. ఏమిటి రా నువ్వు? ఒరే కార్ లో నీళ్ళు మర్చిపోకండి. అది ఏంట్రా, నేను కొంపలాడిపోయే వాళ్ళ కనపడతాను నీకు, చంపెత్తానేదవా. ఫోన్ పెట్టి పెట్టేదానా. హలో, నేనే బాబు రాజానగరం కనకరాజుని. ఇందాక నుంచి ట్రై చేస్తాను, మధ్యలో ఇంకొకటి వచ్చేస్తాను లైన్లోకి. ఏంటి బాడీ బాగా హీట్ ఎక్కువ అయిపోయినాయి బాబు, ఎప్పుడు రమ్మడావు హైదరాబాద్? బస్సు పోయిందిగా బాబు, రాజమండ్రి వెళ్ళి ఫ్లైట్ ఎక్కువ వచ్చేస్తానా. ఏమండి గురుగారు, నమస్కారం అండి. ఎవరు? మిమ్మల్ని ఎక్కడో చూశానండి, రాజమండ్రిలోనా పెద్దపల్లిలోనా? మధ్యలో రాజానగరంలో చూసుంటా. అయ్యి బాబు, రాజానగరంలో మాది రాజానగరం అండి బాబు. నీ అబ్బా ఫోన్ తీరా, రింగిస్తానండి. మీరు ఉండండి బాబు. హలో, నేనే రాజానగరం కనకరాజు మాట్లాడతాను. చెప్పబోయ్ బాబు, పెట్టలు భద్రం. ఫిగర్స్ ఏమన్నా ఉన్నాయా? 5 పెరసాలు బాగుంటాయా? ఎరగుంటుందా? పేరేంటి? కల్పన. అయితే కలిపేవా బాబు? ఇదిగో ఓ విషయమయ్య, నేను మాత్రం అక్కడికి రానే బాబు. ఇక్కడ రైడింగ్ గీడింగ్ జరిగింది అనుకో. ఇదిగో నేను మన ఊరేళ్ళకు ముందు టీవీలో కనపడిపోతాను, పరుగుపోద్ది. నువ్వు డ్రైవర్ ఇచ్చి ఓ కార్ లో పంపించాయి. నేను ఎక్కడున్నానంటావా? ఎక్కడంటే ఇదిగో ఇక్కడ ఒక ఎర్రకారు ఉంది, దాని మీద ఓ కాకు కూకుని ఉంది, అక్కడికి రా. వెళ్ళిపోద్ది. ఒరే నువ్వు లైన్ లో ఉండు. గురుగారు మీరు కొంచెం అడ్రస్ చెప్పరా? ఏమండి,
శ్రీ సిద్ధి వినాయక క్లాత్ స్టోర్ దగ్గర ఉన్నాం మణికొండ బి బ్లాక్ ఆ దగ్గరలో ఉన్నారు స్ట్రైట్ వచ్చేయండి ఐ బాబాయ్ ఒరే నాయను గురుగారు ఇది మన రాజనగరం నాయను సరోజు నుంచుకున్నారు చూడు అది ఇదేనండి బాబు ఒరే వస్తాను రా బాబు దాని నుంచుకుంటే నాకేందిరా ఏమయ్యా ఈ సొల్లిగడి సెల్లది లేడండి ఎక్కడో చూశానే ఎర్ర టీషర్టు మా చెల్లి లక్ష్మి పక్కన దాని ఫ్రెండ్ మాధవి లక్ష్మి ఫ్రెండ్ కదా వాడు ఫిగర్ అంటున్నాడు రైడింగ్ అంటున్నాడు కార్లు ఈ అమ్మాయి వచ్చింది ఇదే తేడాగా ఉంది నువ్వు లక్ష్మి ఫ్రెండ్ కదా అవును సార్ నా పేరు మాధవి ఇదేంటి ఈడికోరెక్కేసాడండి వెళ్ళబోతే పోయింది సెల కూడా దొబ్బేసాడండి ఈడిది అసలు రాజనగరమేనా ఒరే ఆగరా నా బాడీ ఈడెక్కిపోయి చచ్చిపోతాను నేను ఆగరా